ఎన్నికల వేళ మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ కుతంత్రానికి తెరలేపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ కాల్స్ చేస్తూ డేటా సేకరిస్తున్నారు. కుటుంబ సమాచారంతో పాటు ఓటర్ ఐడి కార్డ్ నెంబర్స్ ను తీసుకుంటున్నారు. విద్యా సంస్థలను ఎన్నికల కేంద్రాలుగా మార్చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి తమ సంస్థలో చదువుతున్న విద్యార్థుల కుటుంబం వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడ నివాసం ఉంటుంది, ఏ డివిజన్లో ఇల్లు ఉంది, ఇంట్లో ఓటర్లు ఎంతమంది, పోలింగ్ బూత్, ఓటర్ ఐడి నెంబర్లు చెప్పాలంటున్నారు. చివరగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా నెల్లూరు నారాయణ విద్యా సంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్లో అడుగుతున్నారు. ఆ విద్యా సంస్థలోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్ స్టేషన్లో పంచాయతీ వరకు వెళ్లాల్సి వచ్చింది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు. దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది. మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12,000 మంది విద్యార్థులు నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేకరించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చేర్చేలా పథకం రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని, గత ఎన్నికల్లో నారాయణ టికెట్ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తర్వాత 4.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారాయణ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది.